వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ పట్టణ టిఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేసిన వేములవాడ పట్టణ టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ చౌక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ కోసం ఎమ్మెల్యే రమేష్ బాబు చేసిన కృషి మరవలేనన్నారు. దీనికి సహకరించిన మంత్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ రెవెన్యూ డివిజన్ ఏర్పడిన సందర్భంగా వేములవాడలో కేసీఆర్ గారికి మరియు మంత్రివర్ గారికి రమేష్ బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు సీనియర్ జగన్ మనోహర్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షుడు రాజు గారు, మధు రాజేందర్ గారు, కౌన్సిలర్స్, నాతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రాంత చిరకాల కోరిక నెరవేరిన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాం. మీకు తెలుసు, కొన్ని ప్రతిపక్షాలు మనుగడ కోల్పోయే స్థితిలో కూడా వాళ్ళు ఏది అవసరం ఉంటుందో అది చేసే వ్యక్తే చెన్నమనేని రమేష్ బాబు. దాన్ని గుర్తుంచుకునే ఈ ప్రాంత ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి ఈ ప్రాంతం మీద మక్కువతోనే జర్మనీలో ఒక ఉద్యోగం వదిలి వచ్చి ఈ ప్రాంతానికి సేవ చేసే దృఢ సంకల్పంతో చేస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ ఎప్పుడు న్యాయం వైపు ఉంటారు, రమేష్ బాబు వైపు ఉంటారు. న్యాయం రమేష్ బాబు వైపు ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆయన వైపు ఉంటారు. ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి సార్ ఎంత కృషి చేసారు మా అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈ ప్రాంత ప్రజల తరఫున రమేష్ బాబు గారికి, మంత్రివర్యులకు, కేసీఆర్ గారికి, ఈ ప్రాంత ప్రజల తరఫున మేమెల్లప్పుడూ రుణపడి ఉంటాం. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. వేములవాడను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించిన సందర్భంగా తెలంగాణ చౌక్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రి కేటీఆర్ గారికి, మరి యొక్క రెవెన్యూ డివిజన్ రావడానికి కారణమైనటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డ మన గౌరవ శాసనసభ్యులు గారికి, మరి యొక్క వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరి గతంలో మెట్ట ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి రైతులకు 40 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది లిఫ్ట్ ద్వారా. అలాంటి రైతు ప్రభుత్వం మరి రెవెన్యూ డివిజన్ కావాలని ఇక్కడ ప్రజల చిరకాల కోరికను మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ నాయకులం అందరం కూడా వారి ఒత్తిడి మేరకు మన శాసనసభ్య గారు కృషి చేసి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ తేవడం జరిగింది. మరి దీనిని మేము ప్రిపరేషన్ ఇస్తేనే వచ్చిందని చెప్పి మరి ప్రజలలో కనీసం ఉనికి కొరకు వాళ్ళు ఈరోజు అవకాశాలు మాట్లాడుతున్నారు. మేము మీ ప్రతిపక్ష పాత్ర మీరు అడగాలి, మేము ఇవ్వాలి. కానీ అడిగిన దానికన్నా ఇచ్చే ప్రభుత్వం కాబట్టి ఈరోజు తెచ్చిన ప్రభుత్వం మనది కాబట్టి మరి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రమేష్ బాబు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మేమందరం కూడా గర్విస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి మన వేములవాడ పట్టణం దినదిన అభివృద్ధి చెందిన తరుణంలో మరి పట్టణంలో ఇప్పటికే డిఎస్పీ ఆఫీస్ కావచ్చు, మరి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి పరిపాలనా సౌలభ్యం కోసం మరి వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి వినవించుకోవడం జరిగింది. మరి ఎందుకంటే విస్తీర్ణ పరంగా చిన్నదైనా మరి రెవెన్యూ పరంగా మరి ఎదురయ్యే సమస్యలు మండల స్థాయిలో అనేక సమస్యలు అంటే భూ వివాదాల కేసులు కావచ్చు, పరో సరఫరాల కేసులు కావచ్చు, ఇలాంటి విషయాలు మండల స్థాయిలో కష్టమవుతున్న సందర్భంలో మరి వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చమని గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి మన ముఖ్యమంత్రి గారికి వినవించడం సందర్భంలో మరి నేటి రోజున మరి ముఖ్యమంత్రి గారు మరి వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చినందుకు మరి వేములవాడ పట్టణంలోని పార్టీ శ్రేణులు అందరం కలిసి మరి తెలంగాణ చౌక్ విగ్రహం తల్లి విగ్రహం దగ్గర మరి ముఖ్యమంత్రి గారికి, మరి మంత్రివర్య గారికి, మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మా అందరం కలిసి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఇలాంటి నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడడం చాలా సంతోషకరంగా ఉంది. మరి సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన, మరి పార్టీ శ్రేణుల పక్షాన, మరి మున్సిపల్ పాలక వర్గం పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మరి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మంత్రివర్య కేటీఆర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.